హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇక్కడ ఓడితే రాజకీయ సన్యాసమే గతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు కేశినేని నాని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది. తన రాజకీయ ప్రయాణానికి ఎండ్ కార్డు వేశారు ఆయన. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అన్నీ ఆలోచించిన తరువాతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మొన్నటి ఎన్నికలలో విజయవాడ లోక్సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. తన తమ్ముడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. 2.82 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు. అంతకుముందు 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తరువాత నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ప్రకటించారు. 2 సార్లు తనను ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడపై తన నిబద్ధత చెక్కు చెదరబోదని, నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. కేశినేని నాని రాజకీయ సన్యాసం వార్తల్లో నిలిచింది. విజయవాడలో ఓడిన ఎంపీలు దాదాపుగా రాజకీయాలకు దూరమైన వాళ్లే. గతంలో కోనేరు రాజేంద్ర ప్రసాద్, ప్రసాద్ వి పొట్లూరి, లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు. లగడపాటి 2 సార్లు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసింది. 2014-2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్, ప్రసాద్ వి పొట్లూరి పరిస్థితి దాదాపుగా ఇంతే. ప్రసాద్ వి పొట్లూరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.